తత్వముండు, పరమదుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు. అటువంటి వాడైనా కూడా మాకు మాత్రం ఒక్కటి కావాలి. వాడు ఇటువంటి వాడన్న దానితో సంబంధం లేదు. వాడు చచ్చిపోతే శుభగశ్రీబాసి మా సువాసినిత్వం పోతుంది. వైధవ్య దుష్టాలంకారము పొందనూడెదము. వైధవ్యము అనేటటువంటి దుష్టమైన అలంకారం ఉందే, భయంకరమైన అలంకారము. దాన్ని నేను వివరణ చేయను, పవిత్రమైన స్వభావం. అటువంటి అలంకారం మాకొద్దు. అలా ఎవరైనా అనాథ భర్త లేకుండా అయిపోతుంటే ఎవరిని అడుగుతారు, ఈశ్వరా రక్షించు నా భర్తనని? అనాథనాథ అని పరమేశ్వరుణ్ణి పిలుస్తారు, ఆపదముక్కులవాడా అని పిలుస్తారు. అలాంటిది నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అనాథానాథ పాలింపవే అనాథలకు నాథుడివి నువ్వు. నువ్వు నాథుల్నివ్వాలి, నువ్వు నాథుల్ని తీసేస్తావా? వాడు చెడ్డవాడు నిజమే, వాడిని చంపేస్తే మేము విధవమైపోతాం. ఆ దుష్టాలంకారం మాకొద్దు. కాబట్టి మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రణమిచ్చి కావు భక్తవరద, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కావు. ఇందుకు వింటారు కాళీయవర్ధన. చిన్నతనంలో మా అమ్మగారు నాన్నగారు యోగ్యమైన వరుడు అని ఇతన్నిచ్చి మాకు పెళ్లి చేశారు. ఇతన్నిచ్చి పెళ్లి చేసినప్పుడు చేతికి గాజులు వేశారు, మంగళసూత్రం కట్టించారు, నల్లపూసలు కట్టించారు, కాళ్ళకు మట్టెలు పెట్టారు, కొప్పులో పువ్వులు పెట్టారు. మాకు శుభగశ్రీ అంటే సౌభాగ్య వస్తువులు అలంకారం అయ్యాయి. మాకు పతివ్రత ధర్మం ఉంది. ఆయన ఎటువంటి వాడన్న దాన్ని బట్టి మేము ఆయన్ని గౌరవించడం కాదు. ఆయన మా భర్త, పరమేశ్వర స్వరూపుడు కాబట్టి ఆయన ఉండాలని మేము కోరుకుంటాం. కాబట్టి ఆయన్ని మార్చవయ్యా. అంతేకాని అప్పుడు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, అది నిజమైన పెళ్లి కాదు. వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మా అల్లుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని చేశారు, కానీ నిజంగా దీర్ఘాయుష్మంతుడిని ఇప్పుడు చేయవలసిన వాడికి నువ్వే. నీవు చేయు పెళ్లి నిత్యంబు భద్రంబు, నీవు చేసే పెళ్ళుండే అది నిత్యము భద్రము, చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. మా నాన్న అమ్మ చేసిన పెళ్లి పెళ్లి కాదు, ఇప్పుడు నువ్వు చేసే పెళ్లి పెళ్లి. నువ్వు మా ఆయన్ని మాకు ఇచ్చావనుకో, వాళ్ళు ఇచ్చారు ఒకసారి మాకు మా ఆయన్ని, వీడు మీ ఆయనని ఇచ్చారు. అప్పుడు శుభగశ్రీ వచ్చింది, ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఇప్పుడు నువ్విస్తే అది శాశ్వతం మాకు. కాబట్టి ఈశ్వరా మమ్మల్ని అనాథల్ని చెయ్యవద్దు, బిడ్డల్ని చూడు అన్నారు. అంతే, దిగిపోయాడు కిందకి. అది కాళీయ మర్దనంలో ప్రార్థన వింటే అసలు పరమేశ్వరుడు యొక్క స్తోత్రం ఏమిటో అర్థం. అందుకే కాళీయమర్దనం ఎందుకు వింటారంటే ప్రదోష వేళలో సూర్యోదయంలో ఎటువంటి అమంగళకరమైనటువంటి విషయములు తన్నుకొస్తున్నా సరే ఈశ్వరానుగ్రహం కలిగి అమంగళములు తొలగతోయబడతాయి, సమస్త విషములు విరిగిపోతాయి. దానికి అంత శక్తివంతం కాళీయమర్దనం భాగవతంలో. కాబట్టి వాళ్ళు ఈ ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు మంచిది, నేను చంపను కాళీయుణ్ణి, విడిచిపెడుతున్నారు, అనుగ్రహిస్తున్నారు. వెంటనే వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర విలువైనటువంటి రత్నములు ఉంటాయి, రత్నములు, వజ్రములు, హారములు, మంచి బట్టలు అన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించారు. ఓ లక్షణం ఉంటుంది, ప్రీతి పొందుట అని ఒక మాట ఉంటుంది. అది అన్ని వేళలా అలా అనడం అవకాశం ఉండదు. పరమ ప్రీతి పొందడం జరిగిందనుకోండి, తప్పకుండా నేను ఇవాళ కట్టుకుంటానండి పంచల చాపు అంటారు. అది ఎప్పుడు అవతల వారిని బట్టి ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇది ఎక్కడ ఆవిష్కృతమవుతుంది అంటే పుట్టింటికి ఆడపిల్ల వస్తుంది, ఆమె మెట్టి నీళ్ళు కోట్లకి పడగలెత్తి ఉండవచ్చు, పుట్టింటి వాళ్ళంత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు. 150 రూపాయల చీర ఇచ్చారనుకోండి, పిట్లో పెట్టుకుని వెళ్ళదు చీర. ఆ చీర ఇవ్వడంలో ఆమె 5వ తరం అపేక్షింపబడింది. అమ్మా, నువ్వు ఎప్పటికీ మా ఇంటికి ఎందుకు రావాలంటే వెళ్ళిపోవడానికే రావాలి. ఆడపిల్లవి సంతోషంగా పసుపు కుంకాలుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండాలి, ఇక్కడ ఉండిపోవడానికి రాకూడదు. మేము నీ గురించి ఆలోచించవలసిన అవసరంతో రాకూడదు, సంతోషంతో నీ వృద్ధిని చూడడానికి రావాలి. ఈ భావనతో లక్ష్మి నిన్ను కృపచేయుగాక, కాస్త పసుపు కుంకం పెట్టో చీరిస్తాను. నేను నిన్న మీతో చెప్పాను కదా, వస్త్రమునందు దేవతలు ఉంటారు, అందుకే అంచు ఉన్న పంచె ఇస్తే తిరస్కరించారు. అందుకే కారణం ఎన్న పెళ్ళిళ్ళు అయితే బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే నిజానికి యథార్థంగా చెప్పాలి అంటే సంస్కారవంతమైన బట్టలు పెట్టుట అన్న మాటకు అర్థం ఏంటంటే ప్యాంటు చొక్కా కాదు. దానికి అంచు ఎక్కడుంది? అంచు లేని బట్ట ఇవ్వకూడదు. అంచు ఉన్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట అమంగళకరం. అందుకే అంచు లేని బట్ట పెట్టరు. అల్లుడికి పెంచె కట్టుకోవడం చేత కాకపోయినా ఓ ప్యాంటు చొక్కా కోటు, ఇంతకుముందు ఎప్పుడు జీవితంలో కొనుక్కోవడానికి అదృష్టం లేని వాళ్ళ మాకు కోటు ఎట్టండి అని అడుక్కుంటే ఓ కోటు, దాని మీద పంచెల చాపు కూడా పెట్టిస్తారు. ఇస్తే అప్పుడు ఆ పంచెల చాపుకి కట్టుకోవడం రాకపోతే బ్రహ్మస్థానం కడుతుంది. ఎందుకంటే అంచున్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట ఆయుక్కారకం కాదు.
ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, తొందరగా వెళ్ళిపోతున్నారు అంటే పంచం కనీసం అప్పుడప్పుడు అయినా కట్టుకోకపోతే ఎలా కట్టుకోవద్దు. జీవితంలో ఇంట్లో ప్యాంట్లు చొక్కాలు ఉంటే నేనేం అభ్యంతర పెట్టను, దాన్ని ఇప్పుడు నేనేం దానికోసం గుడ్డలు బద్దలు కొట్టేసుకుని అల్లరి పెట్టేసుకోను. కానీ కనీసం ఇంటికి వచ్చినప్పుడు బీరువాలో నాలుగు పంచెలు కూడా లేవనుకోండి, ఏదో దోషం ఉష్మా ఉండాలి. అంతవరకే నా ప్రతిపాదన. కాబట్టి పుట్టింట్లో ఇచ్చిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల. పూర్వం నా చిన్నతనంలో ఇంటికి వస్తే చీర పెడితే చీర కట్టుకుని వెళ్ళమ్మా అనేవారు. గబగబా చీర కట్టేసుకుని కట్టుకొచ్చిన చీర 10,000 రూపాయలదైనా విప్పేసి ఈ చీర కట్టుకుని వెళ్ళిపోయేవారు. అది మర్యాద, అది సంస్కారం. అందుకే మహాత్ములు ఇచ్చిన బట్టలు, ఆ ప్రేమతో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బట్టలు ప్రత్యేకం కట్టుకుంటారు. నిజం చెప్పకపోవడమే నాకు ఉంది అలవాటు. నేను కట్టుకున్నాను అంటే పరమ ప్రేమతో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన పంచెలే కట్టుకుంటారు. మిగిలినవి అది ఏం నా సొంతం కాదు, గొప్ప కాదు, దానం చేసేస్తాను. అది కేవలం అది మర్యాద. అంత ప్రేమైక మూర్తులైన వారు ఇచ్చిన పంచ కట్టుకోవాలంతే. కాబట్టి వాళ్ళు ఈ వస్తువులన్నీ కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు కట్టుకున్నాడని రాశారు భాగవతం. అలా ఎక్కడా లేదు ఇక భాగవతం. ఆయన కట్టుకున్న బట్ట వదిలేసి కాళీయుడు నాగకన్యలు పెట్టిన బట్టలు కట్టుకున్న హారాలు వేసుకున్నాడు. అంటే ఒక ప్రార్థన ఈశ్వరుణ్ణి ఎంత కదిపేస్తుందో చూడాలి అంటే కాళీయమర్దనం. అది ఎవరు చదివినా ఈశ్వరానుగ్రహానికి అంతే హేతు. ఆయన బట్టలు కట్టుకుని ఒక మాట అన్నాడు, గోవరముతోడ మనుజులు త్రాగిదరి మడుగు నీరు తగదిండుండన్, మీరును మీ భార్యలు మీ అనుజులు చనుడు అంబుదిగిన్, మీరిక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఇక్కడ గోవరముతోడ మనుజులు త్రాగిదరి మడుగు నీరు తగదిందుండన్, ఆవులు దూడలతోటి గోపాల బాలులు నీళ్లు తాగుతారు కాబట్టి ఇప్పటికే విషతుల్యములయ్యాయి, వీటిని నేను శుద్ధ జలములుగా చేస్తున్నాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోండి. పూర్వం అక్కడ ఉండేవారు రమణక ద్వీపంలో, ఆ రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపో, రమణక ద్వీపానికి వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడంటావేమో, గరుత్మంతుడు ఈసారి నీ జోలికి రాడు. ఎందుకు రాడో తెలుసా, నీ పడగల మీద నా పాదముల ముద్రలు ఉంటాయి, నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడుతుంది, నా పాదముద్ర కనపడితే గరుడు వెళ్ళిపోతాడు అని అనుగ్రహించాడు. పరీక్షణ మహారాజు భాగవతం వింటే అలా ఇలా వినడం, ఎంత చిన్న విషయం విడిచిపెట్టినా సరే ఆయన ఊరుకోడు. గరుత్మంతుడు ఈయన జోలికి వస్తాడు రమణక ద్వీపానికి వెళ్ళు ఇప్పుడు రాడు అని ఎందుకు అన్నాడు అంతకుముందు, ఏమైనా గొడవ ఉందా వీళ్ళిద్దరికి అని అడిగాడు. అలా అడిగేవాడు ఉంటే కదూ చెప్పడం, లేని దానికి ఎందుకు. కాబట్టి వెంటనే శుకబ్రహ్మ అన్నారు, ఒకనకొకప్పుడు సముద్రంలో రమణక ద్వీపంలో ఉండేవాడు కాళీయుడు, అక్కడే అనేకమైనటువంటి నాగజాతులు ఉండేవి, పాములు, పాముల పట్ల భయం కలిగినటువంటి మనుష్యులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ప్రతిరోజు మధుర పదార్థాలు పాలు తీసుకొచ్చి చెట్ల మొదట్లో ఉంచేవారు. పాములు మనుష్యుల ఇళ్లల్లోకి మనుష్యుల జోలికి వెళ్లకుండా అవి తిని బ్రతుకుతూ ఉండేవి. గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు, పాములన్నిటినీ చంపి తినను, నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆహారంలో నాకు వాటా ఇవ్వాలి. అలా వాటా ఇచ్చిన పావులు జోలికి వెళ్ళేవాడు కాదు, అది తిని వెళ్ళిపోతుండేవాడు. కాళీయుడు అహంకరించాడు, నా అంత వాణ్ణి నేను నేనెందుకు ఇస్తాను వాటా, నేను ఇవ్వనన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు, కాళీయుడు ఇవ్వకపోగా వచ్చిన గరుత్మంతుడి మీద పడగలెత్తి 101 పడగలతో కాట్లు వేశాడు. గరుత్మంతుడికి ఆగ్రహం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు, 101 తలలు బద్దలైపోయి నిత్తురు కక్కి గరుత్మంతుడు చంపేస్తాడన్న భయంతో రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ కాళింగి మడుగులో పడుతున్నాడు. ఇక్కడికి గరుత్మంతుడు రాడు. ఎందుకు రాడు, సౌభరి అనబడేటటువంటి మహర్షి ఈ మడుగులో నించుని తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయనకి అందులో ఉండేటటువంటి ప్రాణులన్నిటి పట్ల మమకారం ఏర్పడింది. అందులో ఉన్న చేపలకి రాజు ఉండేవాడు. ఒకప్పుడు గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి చేపల రాజుని తినేశాడు. చేపలన్నీ ఏడిచేయి, మా రాజును తినేశాడు గరుత్మంతుడని. ఆహారానికి అతడు తిన్నా అవి ఏడిచేయి. ఏడిస్తే సౌభరి, అయ్యయ్యో నేను ఇక్కడ ఉన్నాను పాపం వీళ్ళు ఏడుస్తున్నారని బాధపడి గరుత్మంతుడికి శాపం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైనా ఈ మడుగులోకి వచ్చి చేపలు తింటే నువ్వు మరణిస్తావు, అందుకని గరుత్మంతుడు ఇక్కడికి రాడు, ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు, అందుకే కాళీయుడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. కానీ ఇక్కడ గోపాల బాలులు ఆవులు దూడ వస్తాయి, అందుకని వెనక్కి వెళ్ళిపో. గరుత్మంతుడు ఇప్పుడు నీ జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నీ పడగలు విప్పినప్పుడు నా పాదముద్రలు కనపడతాయి, నా పాదముద్రలు కనపడితే విడిపోతాడు గరుడు.